వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ ప్రస్తుతం థియేటర్స్లో పవన్ కళ్యాణ్ జోరు కొనసాగుతోంది కళ్యాణ్ బాబు లేటెస్ట్ మూవీ నాయక్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది ఈ సినిమాలో పవర్ స్టార్ అభిమానులకు కావలసినంత జోష్ దొరికింది ఇక పవన్ భార్యగా నిత్యామీనన్ నటన సినిమాలో మేజర్ అట్రాక్షన్ అయింది అయితే అంతకుముందు జరిగిన నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిత్యామీనన్ కనిపించకపోవడం నిత్య ఫ్యాన్స్కి పెద్ద లోటులా మిగిలిపోయింది తాజాగా ఇందుకు కారణం ఒక్కటే అని నాయక్ సాంగ్ విషయంలో నిత్య హట్ అయిందనే టాక్ నడుస్తోంది నాయక్ సినిమా నుంచి ముందుగానే అంత ఏందయ్యా అనే సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర పాడిన ఈ పాట అభిమానులకు బాగా కనెక్ట్ అయింది భారీగా రెస్పాన్స్ కూడా వచ్చింది విడుదలకు ముందే ఈ పాటకు సూపర్ క్రేజ్ దక్కడంతో వెండి తెరపై చూడాలని అంతా అనుకున్నారు అనుకున్నది ఒకటి అయింది ఇంకోటి అన్నట్టు సినిమాలో అస్సలు ఆ పాటనే లేకుండా చేసేశారట కథకు అడ్డు తగులుతుందనే అభిప్రాయంతో తీసేశారట అసలు పవన్ పై ప్రేమతో మినన్ వైపు నుంచి వచ్చే పాట అది అయితే తనకి మంచి క్రేజ్ తెచ్చిపెడుతుందన్న ఈ పాటను కట్ చేయడం నిత్యా మినన్కి నచ్చలేదట దీనిపై చాలా ఫీల్ అయిందట కూడా అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆమె దూరంగా ఉందని తెలుస్తోంది ఏమాత్రం అందాల ఆరబోతకు ఛాన్స్ ఇవ్వకుండా అభిమానుల మనస్సు దోచుకుంటోంది నిత్యామీనన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా ఏళ్లు అయినా కూడా తన నటన ప్రతిభతోనే కెరీర్లో ముందుకు సాగిస్తోంది పాత్ర పరిధిని లెక్కలోకి తీసుకుని సినిమాలు చేస్తూ వస్తోంది అదే బాటలో భీమ్లా నాయక్ భార్య పాత్రలో కూడా నటించి మెప్పించింది అయితే సినిమాలోని నిత్యా రోల్కి బాగా కనెక్ట్ అయిన అభిమానులు మాత్రం పాటలేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది అని అభిప్రాయపడ్డారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిజు టీవీ